దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఆయన అంటున్నారు, ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తాను అంటున్నారండి. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం నిజంగా అందరి కుటుంబాల్లో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబం పక్షాన దేవుడు పరలోకం తెరుచునుగాక. ప్రతి కుటుంబములో పట్టజాలనంత విస్తారంగా దీవెనలు ఆయన కృమ్మరించునుగాక. నిజంగా దేవుడు ఆయన ఇవ్వటం ప్రారంభిస్తే పట్టజాలనంతగా ఇస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఆయన ఎక్కడ చేసినా అలాగే చేశాడండి. పొంగి పొర్లే ఆశీర్వాదాలు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు బైబిల్ గ్రంథంలో భక్తులందరికీ అలాగే చేశాడండి. ఎందుకంటే మన దేవుని మనస్తత్వం అలాంటిది. మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయు శక్తిగల దేవుడు మన దేవుడు. కనుక ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారా? అప్పుల ఊబిలో కొరిగిపోతున్నారా? కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్నారా? చాలా టెన్షన్గా, భవిష్యత్తు గురించి చాలా భయంగా, ఆందోళనగా ఉందా? అసలు మీ కుటుంబ పరిస్థితి ఏమవబోతుందో అని దిగులుగా ఉందా? దేని గురించి దిగులు పడవద్దు, కలత చెందొద్దు. మన దేవుడు ఈ వాగ్దానం ఖచ్చితంగా మాటిచ్చి నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ఆకాశం తెరిస్తే ఎన్నాళ్ళు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలమైపోతాయి. ఎన్నాళ్ళు అవ్వని పనులు అయిపోతాయి. ఇక పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మన మీద కృమ్మరించబడతాయి. అయితే అలా మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? రెండు పనులు మనం చేస్తే చాలు. అక్కడ అంటున్నాడు, అక్కడ 10వ వచనంలోనే ఒక మాట మనం పరిశీలిస్తే ఆయన అంటున్నారు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అంటున్నాడు. అంటే దేవుని మందిరపు నిధిలోనికి మన 10వ భాగమంతా తీసుకుని రావాలంటండి. మనం ఒక్కసారి హిస్కియా అంత గొప్పగా దీవించబడటానికి గల కారణమేంటో చెప్పున, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 31వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం పరిశీలిస్తే, హిస్కియా ప్రజలందరినీ ప్రేరేపించాడు, మనమందరం దేవుని మందిరంలోనికి మన కానుకలు, మన దశమ భాగాలు, మన 10వ వంతులు ఆయన సన్నిధిలోనికి మనం తీసుకుని వద్దాం, అలా చేసి మనం చూద్దాం అన్నాడు. నిజంగా జనులంతా దేవుని మందిరంలోనికి కానుకలు తీసుకురావటం మొదలుపెట్టారండి. మొదలు పెడితే ఏం జరిగిందో చెప్పన, అక్కడ రాయపడి ఉంది, యెహోవా మందిరంలోనికి జనుడు కానుకలు తీసుకురావటం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను, ఇంకా చాలా మిగులుచున్నది అనే మాట మనం చూస్తాం. ఎంత మిగిలిందంటే, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిపోతుంది. అంటే దేవుడు ఒక వ్యక్తిని, లేకపోతే ఒక దేశాన్ని, ఒక ఇంటిని ఆశీర్వదించడం ప్రారంభిస్తే దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాడండి. కడుపు నిండా భోజనం చేయగా, తృప్తి తీరా, మన అవసరతలన్నీ తీరగా, ఇంకా చాలా మిగిలినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. మీ అక్కర్లు తీరక చాలీ చాలని పరిస్థితుల్లో మీరున్నారా? మీ కుటుంబంలో ఉన్న అక్కర్లన్నీ తృప్తిగా తీర్చుకున్న తర్వాత కూడా ఇంకా మీకు చాలా మిగిలినట్లుగా మన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అయితే దేవుని మందిరంలోనికి మనం ఆ రోజున జనులు కానుకలు తీసుకురావటం మొదలుపెట్టినప్పటి నుండి
దేవుడు అలా ఆశీర్వదించడం ప్రారంభించారు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3:9-10 వచనాలు మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చూడండి, మనకి దేవుడిచ్చిన రాబడి అంతటిలో మన ప్రథమ ఫలం, మన దశమ భాగం, మన అదే పదవ వంతు దేవుని సన్నిధిలోనికి మనం తీసుకుని వచ్చి మన ఆస్తిలో భాగం దేవునికి తీసుకుని వచ్చి మనం సమర్పిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండేటట్టుగా చేస్తాడంట. అంటే సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. ఇంకో మాట అంటాడు, మన గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పాడుతూ ఉంటుంది. అంటే పాతది ఉండగానే ఇంకా క్రొత్తది దాంట్లో పోస్తూ ఉంటే పొర్లి పారటమే కదండి. అలా పొర్లి పారే అనుభవాన్ని, సమృద్ధి కాదు సమృద్ధిని మించి పొర్లి పారే అంత జీవితాన్ని దేవుడిస్తానంటున్నాడు. అంటే దేవుని మందిరంలోనికి మనం అలా తీసుకురావటం మొదలు పెడితే మన పదవ వంతు, మన దశమ భాగము దేవుని మందిరపు నిధిలోనికి మనం తీసుకుని వచ్చి ఆయన కనపరిస్తే ఇలా దేవుడు మనల్ని కూడా కనపరచబోతున్నాడండి. అయితే మనం చేయాల్సిన మొదటి పని అదైతే, ఇక రెండవ పని ఏంటంటే అలా దేవుని మందిరంలోనికి మన పదవ వంతును, మన కానుకలు తీసుకుని వస్తూ మనము ఇలా చేసి మనం దేవుణ్ణి శోధిస్తే, శోధించడం అంటే ప్రార్థిస్తే, దేవా నువ్వు చెప్పినట్లుగా చేస్తానన్నయ్యా, మీరు చెప్పినట్లుగా నేను చేస్తున్నానయ్యా, దయచేసి నా కోసం పరలోకం తెరవరా, దయచేసి నా కోసం పట్టజారినంత విస్తారమైన దీవెనలు కృమ్మరించరా. ఇది మనం ఆయన్ని శోధించడం, ప్రార్థించడం. అలా మనం ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన్ని ప్రార్థిస్తూ అంగలారుస్తూ ఉంటే ఆయన మన కోసం ఆకాశం తెరుస్తాడండి, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తాడండి. ఖచ్చితంగా దేవుడు మనతో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డలకు మీరు సమృద్ధిగా మేలు కలిగించండి. దయచేసి మీ బిడ్డల కోసం ఆకాశపు వాక్యములు తెరవమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఎన్నో ఇబ్బందులతో కుటుంబ పోషణ కూడా బాధపడుతూ, ప్రభా కుటుంబ అక్కర్లు తీరటానికి కూడా బాధపడుతూ, నలిగిపోతూ, భవిష్యత్తు గురించి భయపడుతున్న ప్రియుల జీవితంలో దయచేసి వాగ్దానం నెరవేర్చి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.